अध्यक्ष इपड़ జానారెడ్డి గారు ఇచ్చినటువంటి నోటీసులోనే స్పష్టంగా ఉంది లోన్ వేవరు ఎంఎస్పి అండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఆఫ్ ఫార్మర్స్ అని చెప్పి గౌరవ సభ్యులు మాట్లాడినప్పుడు అన్ని విషయాలు ప్రస్తావించారు మంత్రి గారు మొత్తం చాలా సావధానంగా విన్నారు నేను కూడా చాలా వరకు విన్నా అధ్యక్ష ఇప్పుడే భోజనానికి వెళ్ళాను టీవీలో కూడా చూస్తా ఉంటిని మాకు అదంతా కాదు ఇది ఒక్కటే చెప్పు అడిగి మిగతా మీకు పట్టలేకపోతుంది దేశానికి పట్టలేదా మాకు అవసరం ఉన్న గారికి మాట్లాడమని ఎట్లుంటుందండి సంయమనము ఓపిక కూడా ఉండానండి అంత తొందరపాటు ఎందుకు ప్రధానమైన ఇష్యూ రైతుల సంబంధించి చర్చిస్తున్నాం బాధ్యతగా చర్చిద్దాం ఇక్కడ రెండు విషయాలు ఇప్పుడు చర్చ జరిగింది అధ్యక్ష మంత్రి గారు కూడా సుదీర్ఘంగా సమాధానం చెప్పిన మీకున్న డౌట్ను 100% క్లియర్ చేస్తామని దాని ఎందుకు అంత తొందరపడుతున్నాం మరి దేర్ ఇస్ నో ఇష్యూ దేర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్ అండ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఇష్యూ టు బి దేర్ విల్ క్లియర్ ఇట్ డోంట్ వరీ వీఆర్ ఈక్వల్లీ వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద లోన్స్ ఆఫ్ ద ఫార్మర్స్ దాన్ యూ yes we are more committed that is the reason we have waived a large amount of 16,000 crores which was no example in the country adhyaksha ippudu kanisa madadharla vishayamlo kuda prabhutvam cheppali endukante pantalu vachina ippudu vastunni raandani kuda gola chestu unnaru adbhutamaina cheriyalu teeskunta unnam mem konugol kendralu benchinam chaala benchinam aa vishayalu kuda prajalaku cheppar shasana sabha vedikaga vallu povalsina avasaram meer enduku impatient avutunnaru naaku artham ga let us debate కనీస మద్దతు ధరల విషయం కూడా మంత్రి గారిని చెప్పనియండి వినండి విందాం మీకు ఏ సందేహం అవుతుందో వి ఆర్ ఆల్ హియర్ టు ఆన్సర్ యు ఐ యామ్ హియర్ ఎందుకంటే తొందర ఎందుకు లెట్ ద మినిస్టర్ సే అబౌట్ ది ఎంఎస్పి గతంలో ఎన్ని కేంద్రాలని ఇప్పుడు ఎన్ని కేంద్రాలని ఏం ప్రయత్నం ఎందుకంటే ఇప్పుడు చూడండి అబ్నార్మల్ అధ్యక్ష 48 లక్షల ఎకరాలలో పత్తి వేసినారు సార్ రైతులు ఒక అనార్గనైజ్డ్ ఉంది కాబట్టి కాటన్ వస్తుంది ఇక్కడ రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష డెఫినెట్ గా మేలు రకము నాసి రకము ఉంటది అధ్యక్ష మేలు రకం ధర మేలు రకానికి వస్తుంది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది మనం పెట్టలే కాటన్ ధర పెడితే 4320 రూపాయల నుంచి 4100 రూపాయల దాకా 4 గ్రేడ్లు వాళ్ళే పెట్టిన 8% తేమ ఉంటింత 9% తేమ ఉంటింత 10% ఉంటింత అని పెట్టినారు దాని ప్రకారం ఉంటది అట్నే తప్పకుండా మేలు రకానికి ఉంటది ధర మేలు రకానికి ఉంటది నాసి రకానికి ఉంటది నాసి రకానికి ఉంటది అది అంత మనం ప్రోవోక్ చేశాడో పోయి రాజకీయంగా ప్రతి కాలం కూడా నాయకత్వం వహించి ఇది చేయడం కరెక్ట్ కాదు బాధ్యత గల పార్టీల యొక్క పని కాదు దయచేసి అంత విన్నట్టుగానే రైతుల సమస్యలు సభ చర్చించినప్పుడు రైతులు ఎదురు చూస్తారు అధ్యక్ష తమరు మాట్లాడేదనే వింటారు మేము మాట్లాడేదనే వింటారు లెట్ ద హోల్ థింగ్ గో ఇప్పుడు ఆయన వారిని సపోర్ట్ ప్రైజ్ మినిమం సపోర్ట్ ప్రైజ్ మీద ఏం జరుగుతూ ఉంది ఏం జరిగింది అది కూడా చెప్పనివ్వండి దాని తర్వాత క్లారిఫికేషన్లు ఎట్లా ఉంటాయి మీరు మాట్లాడండి డెఫినెట్ గా దాని మీద మనం చర్చ చేద్దాం వి విల్ సర్టెన్లీ వి విల్ ట్రై టు సాటిస్ఫై యు మినిమం సపోర్ట్ ప్రైస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము వారిని చెప్పనియండి వారిని చెప్పనియండి సార్ వారిని లెట్ ద మినిస్టర్ కంప్లీట్ సార్ మీరు నోట్ చేసుకోండి దయచేసి లెట్ ద మినిస్టర్ కంప్లీట్ అధ్యక్షగా మేం చెప్పింది జరగాలంటే పద్ధతి కాదు సార్ అది మినిస్టర్ గారిని కంప్లీట్ చేయనియండి తర్వాత మీరు ఎంత అడగానో అడుగుదురు నిజమేనండి వారిని కంప్లీట్ చేయనియండి దయచేసి మినిస్టర్ గారు కంప్లీట్ చేసిన తర్వాత లెట్ ద మినిస్టర్ కంప్లీట్ ఇది రిప్లై దాని తర్వాత మీరు ఎన్ని క్లారిఫికేషన్లు అంటే రాత్రి 12 దాకానే వీఆర్ రెడీ సార్ నేనేమంటున్నా అంటే వారిని కంప్లీట్ కానివ్వండి సబ్జెక్ట్ కంప్లీట్ కాలేదు కనీసం మద్దతు ధర వినండి సార్ మీరు వారు చెప్పనియండి అమ్మా ఏం చెప్తారో చెప్పనియండి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఈ వివరాలు చాలా క్షుణ్ణంగా చర్చించాలి ప్రజలకు మనం ఏదో ఒక పరిష్కారాన్ని కనిపెట్టాలనే ఆ సదుద్దేశాన్ని స్వాగతిస్తున్నాం ఇక్కడే మీకు అప్పీల్ చేయదలుచుకున్నాను చైర్కి అప్పీల్ చేయదలుచుకున్నాను గవర్నమెంట్ మీరు ఈ విషయాలన్నీ వారు చెప్పిందాక వింటాం ఆ తర్వాత మేము చెప్పినవన్నీ వినాలి అనేటువంటిది మా ఉద్దేశం క
కానీ అది చెప్పకుండా అయిపోయిందని చెప్పి అర్జన్ చేసుకొని పోయేటువంటి ప్రమాదం ఉన్నదని ముందర చెప్తున్నాం అందుకని మీరు చెప్పినారు కాబట్టి ఆయన చెప్పినయన్ని ఇన్న తర్వాత నేను చెప్పిన దానికి సరైనటువంటి సమాధానం రావాలని చెప్పి డిప్ చేస్తున్నా దట్స్ ఆల్